హలో ఎవ్రీవన్. కుషాయి కూడ పరిధిలో మళ్ళీ ఒక మోసం బయటపడింది. అదేంటంటే అదృష్టం కలిసి వస్తుంది మా రింగ పెట్టుకుంటే అని చెప్పేసి కొన్ని రంగురాళ్ళు అమ్ముతున్నారని చెప్పి చాలా ఇక్కడ బాధితులు అందరూ ఉన్నారు. వీళ్ళు మనకి జాబ్ వస్తుంది, లేకపోతే మీకు పెళ్ళి అవుతుంది, మీకు ఇల్లు దొరుకుతుంది అని చెప్పేసి ఇలా చాలా మోసాలు చేశారని చెప్పి చెప్తున్నారు. వీళ్ళు నమ్మి తీసుకున్నారు కానీ మాకు ఏ అదృష్టం కలిసి రాలేదు. మాకు జాబ్ విషయంలో కానీ, పెళ్లి విషయంలో కానీ, ఇల్లు విషయంలో కానీ మాకు ఎట్లాంటి కలిసి రాలేదు. దానికి బదులుగా మాకు నెగిటివే జరిగింది. సో మా డబ్బులు మాకు రిటర్న్ చేయండి అని చెప్తే కూడా షాప్ వాళ్ళు యాజమాన్యం ఏం రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి బాధితులందరూ ఇక్కడ ఉన్నారు. సో మనం వాళ్ళని అడిగి అసలు ఏం జరిగిందని తెలుసుకునైతే ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం అసలు ఏమైంది. ఇక్కడ అదృష్ట రత్నం తీసుకున్నాం మేడం. ఇక్కడ తీసుకున్నాక ఇక్కడ ఏం బాగాలేదు. దీని నుంచి మేము చాలా లాస్ అయినాం. మేము ఒక 15 డేస్ బ్యాక్ ఈ రత్నం మీద పిఎస్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము, అయినా రెస్పాన్స్ లేదు అక్కడ నుంచి కూడా. దానికి నిరసనగా అయినతో ఒకసారి మాట్లాడినాం సార్. మరి యజమానితో మాట్లాడే ట్రై చేయలేదా అంటే మీరు మనీ బ్యాక్ ఇవ్వండి అని చెప్పేసి ఇట్లా అడిగినాం. అడిగితే కూడా వాళ్ళు రెస్పాన్స్ లేదు కరెక్ట్గా. ఇబ్బంది ఉంది, అందుకని ఒకసారి ఇంటర్వ్యూ ఇది న్యూస్ పరంగా బయటికి రావాలని చెప్పేసి మేమంతా మాలాంటి వాళ్ళు ఎంతో మంది లాస్ అవుతారు, వాళ్ళందరూ కూడా ముందరికి రావాలి. ఈ లాస్ అయిన వాళ్ళందరూ ఎందుకు ఇట్లా తీసుకొని లక్షలు తీసుకొని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ మేమంతా డబ్బులు పెట్టి తీసుకొని కూడా మాకు ఇబ్బంది అవుతుంది. ఎంత పెట్టారండి డబ్బులు? మేము 16,000 రూపాయలు అండి, కానీ మేము 16,000 తీసుకోవాలి, 50,000 తీసుకున్నాం నేను ఒక్కడిని. కంప్లైంట్ ఏమైనా ఫైల్ చేశారా పిఎస్లో? అంటే పిఎస్లో ఒక మామూలుగా చెప్పాము, అంతవరకే నడిచింది. ఇంకా కంప్లైంట్ అంటూ పెద్ద రేజ్ చేయలేదు అడిగాయి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మేనేజ్మెంట్? ఏమంటారు వాళ్ళు? ఇంతవరకు ఏం రెస్పాన్స్ లేదు మేడం. ఆల్రెడీ పిఎస్లో ఒకసారి మేము కంప్లైంట్ ఇచ్చినాం, దసరాకు ముందు ఒక 15 డేస్ ముందు కంప్లైంట్ ఇచ్చినాం, అయినా రెస్పాన్స్ ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఒకసారి మాట్లాడదాం అనేసి. ఓకే అండి. లేదు, మేము ఏం చేయము, మీరు దీనికి ఎలాంటి గ్యారంటీ వారంటీ లేదు, మీకు రూపాయి కూడా ఇవ్వరు. మీరు జాయిల్ కాస్కి వెళ్తే వాటికి వెళ్తే వాళ్ళు ఎవరైనా ఇస్తారా అంటే మామూలుగా ఎక్కడైనా క్యారెట్ అంటే 24 క్యారెట్ 32 క్యారెట్ ఏదైనా గోల్డ్ మన మేము డైమండ్ తీసుకుంటే 100% రీసేల్ వాల్యూ అనేది ఉంటుంది. బట్ వీళ్ళు ఏంటంటే మ్యాన్ మేడ్ డైమండ్స్ అని చెప్పారు. ఆ మ్యాన్ మేడ్ డైమండ్ కదా సార్, మీరు తీసేసుకొని మాకు ఎలాంటి ఫలితాలు రావట్లేదు. మీరు చెప్పినట్టుగా మేము తీసుకొని నమ్మాము గొర్రెల్లాగా అని అంటే కూడా లేదు లేదు, దీనికి రూపాయి కూడా ఇవ్వరు, చెయ్యరు. మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోకండి, మీరు ఏం చేస్తారో చేసుకోకండి, ఉల్టా మీ మీదనే మేము కేసులు వేస్తామని చెప్పేసి మమ్మల్ని బెదిరించారనమాట. ప్రతి ప్రూఫ్ ఉందండి. ఎలాంటి అంటే లేకపోవడం అనేది అయితే ఏం లేదు, మేము బ్లఫ్ అయితే చేయట్లేదు. జిరాక్స్ కానీ లేకుంటే ఏదో క్రియేట్ చేసుకొచ్చింది అయితే కాదు. మాకు తన మీద ఎలాంటి శత్రుత్వం లేదు, ఏది లేదండి. మేము తన దగ్గర కొన్నాం కాబట్టి మేము వచ్చి మాకు కావట్లేదు అని చెప్పేసి ఇంతమంది మేము గ్యాదర్ అయ్యి వచ్చామండి. ఇది బిల్స్ అండి, ఇలాగ బిల్ ఇస్తారు. ఈ కింద మాకు ఈ బిల్ ఇచ్చేదాకా కూడా నో వారంటీ నో గ్యారంటీ అనేది మాత్రం ఎలాంటిది మెన్షన్ చేయరు. చేయకుండా జిఎస్టీ కానీ దీంట్లో ఎంత ట్యాక్స్ తీసుకుంటున్నారు ఏంటి అనేది కూడా ఇంతవరకు మెన్షన్ చేయలేదు. ఈవెన్ సిఏ గారు ఎస్ఐ గారు కూడా అడిగారు, మీరు జిఎస్టీ బిల్స్ అన్నీ తీసుకురండి. జిఎస్టీ బిల్స్ ఏమున్నాయనంటే, సార్ జిఎస్టీ బిల్ మా అకౌంటెంట్ని అడిగితే ఇంత పెద్ద బుక్ ఉంది, ఆ బుక్ మీకు మెయిల్ చేస్తారు, మీ మెయిల్ ఐడి ఇవ్వండి, మీరు కావాలంటే చూసుకోండి అన్నట్టుగా సిఏ గారికి కూడా నెగ్లిజెన్సీ సమాధానం అనేది ఇచ్చారు. అక్కడికి వచ్చాక కూడా పోలీస్ స్టేషన్లో మాకేంటంటే ఇంకొక 9 రకాల బెనిఫిట్స్ మేము ఇస్తాం, డబ్బులు ఇయ్యను. మీకు వాసు కిట్ ఇస్తాను, గోమతి చక్రం ఇస్తాను, లేకుంటే కరుంగలి మాల ఇస్తాను అనుకుంటే అలాగే ఒక 9 ఐటమ్స్ చెప్పారు. మీరు ఎవరినైనా అడిగి ఇవన్నీ తీసుకోండి, మేము ఇవి ఇస్తాను తప్ప అవి ఇవ్వమంటే మేము ఈవెన్ అలా కూడా అడిగాం, సార్ ఈ 9 ఇస్తా అంటున్నారు కదా, ఈ 9కి ఎంత అయితే వర్త్ ఉంటుందో కనీసం ఆ వర్త్ అమౌంట్ అన్నా మాకు ఇవ్వండి, లేదంటారా మనిషికి కనీసం తులం బంగారం అన్నా ఇచ్చేసేయండి, మీ స్టోన్ మీకు ఇచ్చేస్తాము. మేము ఎక్కడ కూడా ఏం కంప్లైంట్ ఇయ్యము, ఎలాంటి చర్య తీసుకోము, ఏమైనా కంప్లైంట్ ఇచ్చినా కూడా మేము రిటర్న్ తీసుకుంటాం సార్. 100% మేము న్యూట్రల్గానే వెళ్తున్నాం. మేము ఎక్కడ కూడా ఇంతవరకు మీడియాకి ఎప్పుడు చెప్పలేదు. బట్ ఇంకా ముందు కనుక మీరు ఇవ్వకపోతే కనుక మేము ఇంకా చాలామంది బాధ్యతలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకురావడానికి మేము 100% రెడీగా ఉన్నాము. కాకపోతే అంత దూరం వెళ్ళకముందే మీరు వీలైనంత వరకు మేము 12 మంది ఉన్నాం, ఆ 12 మందికి మాత్రం మాకు క్లియర్ చేయండి, సెటిల్మెంట్ చేయండి, మీ గురించి ఎక్కడ కూడా బ్యాడ్ చేయమని కూడా చెప్పాం. ఈవెన్ అయినా కూడా మమ్మల్ని ఇంతవరకు పట్టించుకోవడం లేదు. అండ్ పోలీస్ స్టేషన్లో మీ మీద కంప్లైంట్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పేసి మాట్లాడడం, 20% ఇస్తా, 30% ఇస్తా అని ఒక మాట మాట్లాడారు. బట్ అది కూడా చెప్పలేదు, మళ్ళీ కనీసం ఇస్తానో చేస్తా అని కూడా మళ్ళీ ఇంతవరకు ఏం చేయలేదు. అది మాకు అదే ప్రాబ్లం అవుతుంది. ఆల్రెడీ 1 ఇయర్ ఒక్కొక్కరు 2 ఇయర్స్ నుంచి కూడా పెట్టి కొంతమంది అయితే తాలిబొట్టుని తాకట్టు పెట్టి మరీ వచ్చి 2 లక్షలు 3 లక్షల రూపాయలు పెట్టి మరీ తీసుకున్నారు. అందరికీ ఇబ్బంది నాకు అప్పులు ఉన్నాయి, కొంచెం నాకు ప్రాబ్లం, ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది. ఇది పెట్టుకున్నాక వెంటనే ఒక 9 రోజులు పూజిస్తారు, ఆ పూజ చేసుకున్నాక మనకు ఫలితం అనేది వస్తుంది అని చెప్పేసి అన్నారనమాట. సరే స్టోన్ అంటే ఫస్ట్ పూజ చెప్పలేదు, స్టోన్ వేసుకున్నాకనే అనేది చెప్పలేదు.
మాకు అసలు చెప్పలేదు ఎక్కడ కూడా, నా వారు ముందు చెప్పలేదు, మాకు ముందు ఎప్పుడు చెప్పలేదు, అవి ఏమి కూడా తెలియదు. రాదు మా ఇంగ్లీష్ రాదు, రాదు ఇంగ్లీష్ చదవడానికి, నాకైతే చదువు రాదు, వచ్చారు తీసుకున్నారు ఏం చెప్పలేదు, 100% గ్యారంటీ అన్నారు. ఇప్పుడు ఏమంటారంటే మీరు రావద్దు దగ్గర అసలు ఏం చెప్పొద్దు, మాకు తెలియదు, పైకి మాట్లాడి ఇక్కడ వచ్చా వస్తేమంటున్నారంటే ఇక్కడికి వచ్చారు అనుకో 2-3 lakhs ఖర్చైనా పర్లేదు, బొక్కలేసి తనిపిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఉన్న సిచ్యువేషన్ అది, మా భయం వేసి సైలెంట్ వెళ్ళిపోయాం, కంప్లీట్ ఇస్తాం, ఇంట్లో బ్లాక్ మెయిల్ చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. ఇంకోటి ఏంటంటే మామూలు ఇక్కడ వచ్చారు అనుకో 2-2 lakhs ఖర్చైనా పర్లేదు చేపిస్తాం అంటున్నారు. మీరు కంప్లైంట్ ఏమి ఇవ్వలేదా? కంప్లైంట్ ఇస్తే అక్కడ ఇచ్చాము, ఇస్తే ఇక్కడ వీళ్ళతోనే ఎక్కువ అప్రోచ్ ఉన్నారు వాళ్ళు, మాకేం న్యాయం జరగట్లేదు, మా డబ్బులు మాకు ఇస్తాను మేడం, 3 rupees ఇంట్రెస్ట్ ఇచ్చి కడుతున్నాం. 110,000 మేడం, 110,000 తీసుకున్నాము. నాకు చదవడానికి చదువు రాదు, అది పేపర్ తర్వాత ఒక 2 times సేల్స్ కలిసి ఏమంటున్నారంటే మామూలుగా బిల్లు పైన ఉందని నాకు చదవడానికి రాదు, చెప్పాలి వాళ్ళు ముందే అంటే రత్నం మీద తీసుకుంటామో వాళ్ళే అప్పుడు చెప్పాలి, కానీ చెప్పట్లేదు. 9 days పూజ చేయాలి బాగుంది అని చెప్పారు. ఆ రత్నం వేసుకున్న 3 days లో మా చిన్నాన్న చనిపోయాడు, 1 week తర్వాత మా బాబుకి హెల్త్ ఇష్యూ వచ్చింది, జరిగిన ఇష్యూ అది. నేను రత్నం తీసుకొని ఇప్పటికి 5 months అవుతుంది, మొత్తం బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, సింగిల్ సింగిల్ వెళ్తే అక్కడ మొత్తం రోడీజన్ చేస్తున్నారు, ఇక్కడ వచ్చారనుకో కొడతాం చేస్తాం లేదంటే లేడీస్ మెయిల్ ఇష్యూ చేస్తారు అని చెప్పి మేము ఏదో ఒకటి చేస్తాం అని చెప్పి భయపడిస్తున్నారు. అది ఉన్న సిచువేషన్ అది మేడం. మీరు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఏం చెప్పారు వీళ్ళు? 100% మీరు సెట్ అవుతారు, 100 crores సంపాదిస్తారు అని చెప్పారు. మేము 3 rupees ఇచ్చి పెట్టాము, నేను ఆర్వన్ పేద ప్రజలం మేము. మీరు ఏ ప్రాబ్లమ్ తో వచ్చారు? నాకు మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం, అప్పులు ఎక్కువ ఉన్నాయి, అప్పులు తీరుపోతా అని చెప్పారు అతను. ఎవరికి రాలేదు చూడలేదు మేడం. ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన వీడియోస్ ఏంటంటే ఒక్కొక్కరికి వీడియోస్ అనేది పెట్టేసి ఒక్కొక్కరు చెప్తా ఉంటారు అనమాట, గురువు గారు మీ రత్నం వేసుకోగానే మేము మాకు చాలా మంచిగా అయింది, మేము 100 crores చేసాము, మాకు 1 crore వచ్చాయి, 1 crore వచ్చాయి అని యాక్చువల్లీ వాళ్ళు చెప్పరు. బట్ తినే వాళ్ళు చెప్పి తర్వాత మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అమ్మా అని అంటే గురువు గారు బాగుందండి, మేము ఇంకా వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చాము, ఇంకొంతమంది గొర్రెల్ని కూడా తీసుకొచ్చాము మీ దగ్గర వేయించుకోవడానికి అని చెప్పేసి ఇలాగా చెప్తా ఉంటారు. చెప్పేసరికి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కూడా కస్టమర్ ఇచ్చే ఫీడ్బ్యాక్ చూసే కదా మనం తీసుకునేది, ఆ కస్టమర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ చూసేసి అవును వీళ్ళు నిజంగా చెప్తున్నారు కదా, ఒక్కొక్కరు పాపం కర్ణాటక నుంచి వెళ్ళి 1,000 kilometers 10,000 kilometers నుంచి వెళ్ళి వచ్చారు, ఫ్లైట్ లో వచ్చారు అని చెప్పేసి చెప్పారనమాట. అలా చెప్తే ఇంతమంది నమ్ముతున్నారు కదా, మనం హైదరాబాద్ జస్ట్ నియర్ బై కదా, ఎల్ఎస్ తీసుకుంటే ప్రాబ్లం ఏముంది అని చెప్పేసి మేము అనుకుని అలా వచ్చాం. తీసుకున్నాక ఏంటంటే అది మెడలో వేసుకోవాలి, యాక్చువల్లీ మంచిగా అనిపిస్తే తర్వాత ఉంగరం చేయించుకోవాలి అన్నారు. సో మెడలో వేసుకోవడానికి వేసుకున్నాం, అయితే దానికి ముందు ఏంటంటే 9 days ప్రాసెస్ ఉంటుంది, పూజ అంటారు చెప్పారు. ఇలా అయిపోయాక మేము తర్వాత ఒక 3-4 months వచ్చాము, వచ్చేసి గురుగారు ఏం అవ్వట్లేదు అని అంటే మీకు ఆ మంత్రం పనిచేయలేదు, మేము వేరే మంత్రం ఇస్తామని, అందరికి ఎవరు వస్తే వాళ్ళకి మీకు వేరే మంత్రం ఇస్తాం వేరే మంత్రం ఇస్తాం అనుకుంటే అందరికి ఒక్కొక్కరికి ఒక్కోలాగా మంత్రాలు ఇచ్చేసి మళ్ళీ చేయమంటారు. అయితే మాకు అక్కడ తెలిసింది ఏంటంటే ఆ మంత్రాలు ఎలా పడితే అలా పలకరాదు, అది చేస్తే ఏంటంటే దాంతో ఉల్టా నెగిటివ్ వస్తుంది తప్ప ఇంకా కొత్తగా వచ్చేది అయితే ఏం లేదు. వేరే తెలిసిన పంతులను అడిగితే ఏంటంటే మీకు ఎవరు ఇచ్చారు ఇలాంటి మంత్రాలు, ఎలా ఎవరు శాసనాలు లేకుండా ఎలా ఇస్తారు ఏంటని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. రత్నానికి మంత్రానికి ఎటువంటి సంబంధం లేదు, రత్నానికి అంటే మామూలుగా మనం జాతి రత్నాలు అని ఉంటాయి, గోమతి లేకుంటే మన పుష్యరాగం, కనక పుష్యరాగము, ముత్యము, పగడము ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి వేసుకున్నప్పుడు ఏంటంటే మామూలుగా గుళ్ళో పూజ చేసేసి మీ జాతకం ప్రకారం ఇస్తారు, వాటికి ఎట్లాంటి పూజలు చేసాడు ఏమి ఉండదు. కానీ వీటికి మాత్రమే మీకు పూజలు చెప్తారంటే 100% మోసం చేశారని తర్వాత మేము రియలైజ్ అయ్యాం, అప్పటి వరకు కూడా మాకు తెలియదు. ఇప్పుడు తెలుసుకొని ఇప్పుడు మేము బాధపడుతున్నాము, మాకేం లేదండి, 100% మాకు రిఫండ్ కావాలి, ఈ రిఫండ్ కోసమే మేము మిమ్మల్ని మేము అప్రోచ్ అయ్యాము, మీడియా తరఫున మాకు 100% న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అయితే మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.